జయ జయశంకర, మానస సంచరే కార్యక్రమానికి స్వాగతం. తమ బహుముఖీనమైన పాత్రల ప్రదర్శనతో, విలక్షణ అద్భుతమైన పాత్రల పోషణతో ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్రను సంపాదించుకున్నటువంటి అద్భుత నటులు శ్రీ సుబ్బరాయ శర్మ గారితో ఈనాటి మానస సంచరే కార్యక్రమం. సహజ నటనకు ఆయన మారు పేరు. రంగస్థలంపై ఉర్రూతలూగించిన నట మార్తాండు, బుల్లి తెరపై తళుక్కున మెరిసిన మొదటి కళాకారుడు, వెండి తెరకు వన్నె తెచ్చిన ఉత్తమ నటుడు, నవరసాలు పండించగల సీనియర్ యాక్టర్ శ్రీ సుబ్బరాయ శర్మ గారు. విజయవాడలో పుట్టి చిన్నతనం నుంచే నటనపై మక్కువతో అనేక నాటకాలు, నాటికలు ప్రదర్శించి రంగస్థలంపై తన నటనాభినయంతో ప్రేక్షకులను మెప్పించి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి ఆర్టీసీలో కొన్నాళ్లు విధులు నిర్వహించారు. బుల్లి తెరపై అనేక ధారావాహికల్లో విభిన్న పాత్రలు పోషించి నవరసాలు పండించారు. సీనియర్ యాక్టర్గా నటనాభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ నటులు శ్రీ సుబ్బరాయ శర్మ గారితో నేటి మానస సంచరే కార్యక్రమం. నమస్కారం సుబ్బరాయ శర్మ గారు. నమస్కారం అమ్మా. ఒక రంగస్థల కళాకారులుగా, అలాగే బుల్లితెర వెండితెర కళాకారులుగా ఎన్నో సుదీర్ఘమైన ప్రస్థానం, ఎన్నో దశాబ్దాల పాటుగా మీరు నటనలో ఇమిడిపోయారు. కాబట్టి మీ ప్రస్థానంలో అనేక అనేక విశేషాలను గురించి మా ప్రేక్షకులతో పంచుకోండి. ఎలా ప్రారంభమైంది అంటే, సంప్రదాయబద్ధమైన కుటుంబంలో జన్మించిన మీరు నాటక రంగానికి ఎలా తరలి వెళ్ళారు? ముందుగా జయ జయశంకర వీక్షకులకు నా నమస్కారం. నా రంగస్థల ప్రవేశం విజయవాడలో జరిగింది. నేను విజయవాడలోనే పుట్టి పెరిగాను, నా చదువు అంతా అక్కడే జరిగింది. అప్పట్లో శ్రీరామనవమి వాటిల్లో మంచి గ్రాండ్ సర్కిల్లో ఉత్సవాలు జరిపేవాళ్ళు. అవును అవును సార్. అప్పుడు పౌరాణిక నాటకాలు ఎక్కువగా వేస్తుండేవాళ్ళు. నేను చెప్పేది అబౌట్ 50s. ఓకే. 50s. తర్వాత సోషల్ అప్పుడప్పుడే బాగా ప్రాచుర్యం పొందుతోంది, సోషల్ నాటకం కూడా. ఓకే. ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యేవాడిని. ఓకే. తర్వాత మా నాన్నగారు చిత్రకళ అనే ఒక సినిమా మ్యాగజైన్ నడిపించేవాళ్ళు 50s. ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ మా నాన్నగారి ద్వారా కొంచెం ఇంట్లో ఆ పత్రికలు చూడటం, ఫోటోలు చూడటం, వీటిల్లో అంతా కొంచెం దాని మీద ఏర్పడింది. ఓకే. తర్వాత రామారావు గారు అంటే, రామారావు గారు యాక్టింగ్ అంటే నాకు కొంచెం బాగా ఆకట్టుకునేది. అందుకని ఒక మాయాబజార్ 27 చూసాను. అందుకని ఆ ఇన్స్పిరేషన్ ఉంది నాకు. అట్లాగే అందుకని ఏం చేసాం, మా స్కూల్లో కృష్ణరాయవరం అని ఒక మా పాఠ్యాంశం తెలుగులో, అది తీసుకుని మా ఒక నలుగురు ఆర్టిస్టులు, మాకు వరదరామకృష్ణ అని ఒక అతను ఉన్నాడు, మా రఘురామ శర్మ అని ఒక ఆయన, ఇట్లాగా కృష్ణుడి వేషం నేనేసి వాళ్ళ చేత మిగతా వేషాలు వేయించి మా ఇంట్లోనే ఒక వరండాలో చిన్న ఇది ఏర్పాటు చేసుకున్నాం. అది మొట్టమొదటి ప్రదర్శన ఊరికే, ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ సర్కిల్కి. ఓకే. తర్వాత 1960 ఉద్ధారకులు అనే నాటకం ద్వారా బయట ఫ్రెండ్స్ వాళ్ళతో సోషల్ నాటిక అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. 1960 నుంచి ఇప్పుడు 2017 దాకా కూడా నేను రంగస్థలం మీద ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉంటాను. ఒక నాటకమో నాటికో ప్రతి సంవత్సరం కొత్త నాటికో ఒకటి తయారు చేస్తుంటాను. రంగస్థలం నుంచి మీకు నచ్చినటువంటి ఒక పాత్ర? రంగస్థలంలో నాకు నచ్చిన పాత్ర అంటే, నేను అన్ని రకాల పాత్రలు వేశాను. ప్రజలు నన్ను మెచ్చింది ఒంటెద్దు బండిలో భాస్కరం పాత్ర. ఒంటెద్దు బండి అని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి ఎల్బి శ్రీరామ్ అనే రైటర్, ఇప్పుడు ఫిల్మ్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఆయన రాశారు. అది బాగా సూట్ అయింది మా టీమ్కి. అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం అన్ని చోట్ల 105 ప్రదర్శనలు చేసాం ఇప్పటికి దాకా. సో ఆ భాస్కరం పాత్ర దానికి నాకు బాగా గుర్తింపు వచ్చిందమ్మా. తర్వాత మద్రాసు, పూనా, నాగపూర్, ఢిల్లీ ఇవన్నీ చోట్ల కూడా వేసాం. అది అంటే చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వడం కానీ, అలాగే సార్ మీ రూపానికి తోడు మీకు మంచి వాక్కు, మంచి కంఠం, అది మీకు ఎసెట్ అని చెప్పాలి. మరి డైలాగ్స్ చెప్పడంలో, అలాగే డిక్షన్ని డెవలప్ చేసుకోవడంలో, మాడ్యులేషన్ని డెవలప్ చేసుకోవడంలో ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నారు మీరు? నేను ట్రైనింగ్ అంటూ ఏం తీసుకోలేదండి. ఆ రోజుల్లో ట్రైనింగ్ స్కూల్స్ ఇవి ఉండేవి కాదు. ఓకే. ఎవరో ఒక డైరెక్టర్ డైరెక్ట్ చేస్తే చేసుకోవటమే. నాకు చిన్నతనంలో హై స్కూల్లో కానీ కాలేజీలో కానీ నేనే డైరెక్ట్ చేసుకునేవాడిని.
అంటే మాకు డైరెక్షన్ అంటూ ఏమి తెలిసేది కాదు. ఫస్ట్ పాయింట్ ఒక లేడీ ఆర్టిస్ట్ను ఒక సీనియర్ డైరెక్టర్ను తీసుకొచ్చి పెట్టుకునేంత ఆర్థిక స్తోమత కూడా ఉండదు కదా స్కూల్లో చదువు పిల్లలకి. అందుకని మా స్కూల్లో మేమే ఎవడో ఒకరు ఎవరైనా నువ్వు ఇటుదిరుగు అంటే ఇటుదిరుగు. అట్లాగే నేను కాలేజీలో వచ్చాక 2 ఇయర్స్ నేను కల్చరల్ సెక్రటరీగా పనిచేశాను ఎస్ఆర్ఆర్ కాలేజ్, అది గవర్నమెంట్ కాలేజ్. దానికి చేసినప్పుడు నేనే డైరెక్ట్ చేసేవాడిని అప్పుడు ప్లేస్ కూడా. కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నన్ను డైరెక్ట్ చేసిన ఆయన చింత కబీర్ దాస్ గారని. ఓకే, ఆయన వెటరన్ ఆర్టిస్ట్. ఆయన ఏ వేషాన్నైనా అలవోకగా చేసి ఆ వేషాన్ని తనలోకి తెచ్చుకునేవాడు అన్నమాట, అంత గొప్పగా చేసేవాడు. ఆయన మొట్టమొదటిసారిగా నన్ను మారని మనిషి అనే నాటకంలో హీరో వేషం ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు. వెండితెర ప్రవేశం ఎలా జరిగింది? వెండితెర ప్రవేశానికి ముందు బుల్లితెర ప్రవేశం జరిగింది. అలా? ఓకే. అంటే ఆ రోజుల్లో ఈ వెండితెర అంతా చెన్నైలో ఉండేది. అవును సార్, అవును. సో నేను 70లో హైదరాబాద్ వచ్చాను. నేను విజయవాడ నుంచి 70లో ఇక్కడ ఆర్టీసీలో నాకు జాబ్ వచ్చింది అకౌంట్స్లో. అక్కడికి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. నాకు 74లో మ్యారేజ్ అయ్యింది. 74లో మ్యారేజ్ అయ్యేటప్పటికి నాకు ఇద్దరు పిల్లలు, మా మిస్సెస్, వాళ్ళందరినీ ఇక్కడ డిస్టర్బ్ చేసి వెళ్ళి అక్కడ మన కోసం మనం ప్రయత్నం చేసే కంటే ఇక్కడే ఉందామని అనిపించింది. అదే టైంలో ఏదో మన ఇంట్రెస్ట్గా ఇది చేసినట్టు ఎంకరేజ్మెంట్ లాగా 77 అక్టోబర్ 23న మనకి దూరదర్శన్ లాంచ్ అయింది. ఓకే. ఆ దూరదర్శన్లో మొట్టమొదటి రోజు ప్రోగ్రామ్స్ కోసం అని ముందుగా ముచ్చట్లో అనే కార్యక్రమం మా చర్చ చేయించారు. ఓహో. నేను, కోట శ్రీనివాసరావు గారు, దేశరాజ్ హనుమంతరావు గారు అని ఉండేవారు. మేము ముగ్గురు మొట్టమొదటి రోజున, ఏ రోజున అయితే దూరదర్శన్ వచ్చిందో ఆ రోజున మా కార్యక్రమం ప్రసారం అయింది. అట్లా స్టార్ట్ అయినాము దూరదర్శన్. దూరదర్శన్తో నాటకాలు అవి చేస్తుండగానే మెడ్రాస్ నుంచి కొన్ని ఆఫర్లు వచ్చాయి. ఓకే. కృష్ణమూర్తి కుక్క పిల్లలు అనేది జంజాల గారు డైరెక్ట్ చేశారు. ఆ టెలిఫిలిం చూసి దాసనారాయణరావు గారు మెడ్రాస్ నుంచి ఫోన్ చేయించి వెంటనే రావాలి, 3 నెలలు ఇది ఉంటుంది, ఒక విలన్ వేషం బాగుంటుంది నీకు అని చెప్పేసి పంపించారు. ఓకే. అయితే మన బ్యాడ్ లక్ ఏమైందంటే అప్పుడు ఫిలిం ఇండస్ట్రీ కంప్లీట్, సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్ట్రైక్లోకి వెళ్ళిపోయింది. ఓ. సో అది జరగల. ఆ తర్వాత ఆయన వేరే కార్యక్రమాలు, వేరే సినిమాలు చేసుకున్నారు. అందుకే మనకి అదే విధాలు లేదు. ఏదైనా అక్కడి నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయంటే మనకి కాస్త కొంత గుర్తింపు వచ్చింది దూరదర్శన్ ద్వారా అనేది నా నమ్మకం. దూరదర్శన్లో ఇలాగే వేస్తుండగానే ఇక్కడ రామోజీరావు గారు ఉషా కిరణ్ మూవీస్ అనేది ఒక సంస్థ నెలకొల్పారు. ఉషా కిరణ్ సంస్థ వాళ్ళల్లో అట్లు రామారావు గారని ఒక అధికారి ఉండేవారు. ఆయన ఈ నాటకాలు అవి చూసి, టీవీలు అవి చూసి, ఎప్పుడైతే ఉషాకిరణ్ మొదలు పెట్టారో ఆ మొట్టమొదటి సినిమా మయూరి, మయూరిలో నన్ను తీసుకున్నారు. ఓకే. అలా సినిమా రంగ ప్రవేశం జరిగింది. మంచి సినిమాతో మీకు? మంచి సినిమాతో వచ్చింది. మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్, చాలా బాగుండేది. మా ప్రేక్షకుల కోసం ఒక మంచి డైలాగ్ చెప్పండి సార్, మీకు ఇష్టమైన పాత్ర. ఒంటెద్దు బండిలో భాస్కరం పాత్ర అని చెప్పా కదా, అది ఒంటెద్దు బండి అనే పేరు ఎందుకు పెట్టారంటే ఇంట్లో మధ్యతరగతి వాడు గృహ యజమాని ఉద్యోగం చేస్తుంటే మిగతా వాళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉండే ప్రయత్నాల్లో ఉండేవాడు. అంటే ఈ భాస్కరం అనేవాడికి తాతగారు ఉన్నారు, ఆయనేమో మంచం మీద ఉంటాడు, ఆయనేమో సంపాదించలేడు కదా. వీళ్ళ నాన్నగారు ఉంటాడు, ఆ నాన్న బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ పేకాడుతూ ఉంటాడు ఎప్పుడు పొద్దునుంచి. దొంగతనాలు, పేకాట వీటిల్లో ఉంటాడు ఆయన. భార్య, ఆవిడెవడు బయటకు వెళ్ళి ఉద్యోగం చేసేది కాదు. కొడుకు వాడు ఆ ఎస్ఎల్సీ 10 సార్లు తప్పుతూ రిఫ్రాఫ్గా సినిమాలు చూసుకుంటూ అటు చూడు ఫ్రెండ్స్తో తిరగడం తప్పితే ఉండదు. మొత్తం రెస్పాన్సిబిలిటీ భాస్కర్ మీదే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో అతనికి ఏదో ఒకటి బోనస్ లాంటి ఒక పెద్ద అమౌంట్ వస్తే ఆ అమౌంట్ ఇంట్లో దాచుకుంటే ఈ తండ్రి, భాస్కరం తండ్రి, భాస్కరం కొడుకు ఇద్దరు కలిసి దొంగతనం చేయబోతారు దాన్ని. అప్పుడు బాధపడే సీక్వెన్స్ అదే, నాకు బాగా నచ్చినటువంటి సీక్వెన్స్ అది. నీ అమ్మమ్మగుడు సంపాదించి పెట్టిన డబ్బుని దొంగతనం చేయడం ఘనకార్యం కాదురా, గొప్పతనం ఏమిటంటే నీ అంతటా నువ్వు కష్టపడి ఒక్క రూపాయి సంపాదిస్తే అదిరా గొప్పతనం అంటే. ఎంతమంది మన చుట్టూ పేపర్లు వేసుకుంటూ పొద్దున పూట ట్యూషన్లు చెప్పుకుంటూ సాయంత్రం పూట సంపాదించుకుంటూ చదువుకున్న వాళ్ళు ఎంతమంది లేరురా. నువ్వు నాదో తవ్వి తలకెత్తి నా నెత్తి మీద కిరీటాలు పెట్టక్కర్లేదయ్యా, నాకు సమస్యలు కాకుండా ఉంటే ఎంత చాలరా అని బాధపడతాడు అన్నమాట. సార్, అంటే ఒక పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలి కదా సార్, ఏదైనా పాత్ర, ఇప్పుడు ఒక సినిమా పాత్ర, ఒక తండ్రి పాత్ర అయినా, ఒక ప్రతినాయకుడి పాత్ర అయినా, ఆ పరకాయ ప్రవేశం అనేది ఎలా జరుగుతుంది సార్? అసలు అది మన అబ్జర్వేషన్ వల్ల జరుగుతుందమ్మా. అబ్జర్వ్ చేస్తుంటాం కదా సొసైటీలో మనం,
ఇప్పుడు రోడ్డు మీద గడితే బోర్డు మీద రకరకాల మనుషులను చూస్తాం, ఇంట్లో రకరకాల మనస్తత్వాలు ఉంటాయి, బంధువుల్లో సార్ రకరకాలు, ఇట్లా చాలామంది ఉంటుంటారు కదా, అవన్నీ చూస్తుంటాం. కాబట్టి ఒక స్క్రిప్ట్ ఏదో కొత్తగా రాగానే ఈ డైలాగ్స్ అన్నీ చదివాక ఎక్కడో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది, ఇలా ఉందే ఇది, మా బాబాయ్ లాగా ఉందే ఇది అనేసి ఆ బాబాయ్ కనిపిస్తుంటాడు. అప్పుడు మనం కనెక్షన్ మనం ఏర్పరచుకోవాలి, సేజ్ ఏర్పరచుకుంటాం అన్నమాట. ఆ సెల్ఫ్ ఐడెంటిటీ ఒకటి ఉంటుంది అందులో. ఇది మనం ఎప్పుడైతే ప్రదర్శించి అందులో సక్సెస్ అయ్యామో ప్రేక్షకుడికి సెల్ఫ్ ఐడెంటిటీ ఉంటుంది. అరే మా బాబాయ్ మా మామ ఎట్లా చేసేవాడే అని ఆ 1000 మందిలో కనీసం 100 మందిని అనుకుంటారు. అది సక్సెస్కి కారణం. సరే, ఏ రసం మనం పోషించినా కూడా భావార్ద్రత అనేది అంతర్లీనంగా పొంగుతూ ఉంటుంది, అండ్ రసానుభవం ప్రేక్షకులకి కలుగుతుంది. ఈ నవరసాల్లో మీకు ఏ రసం అంటే బాగా ఇష్టం? నాకు సాత్వికం అంటే చాలా ఇష్టం. చాలా కష్టమైన సాత్వికం సెంటిమెంట్ అంటే, బలమైన సెంటిమెంట్ అంటే నాకు బాగా ఇష్టం. అటువంటి క్యారెక్టర్సే నాకు ఎక్కువ వచ్చాయి, అందువల్ల కొంచెం ఏమైనా న్యాయం చేయగలిగానేమో అని ఒక సంతోషం. సో మీ కుటుంబ సభ్యుల గురించి చెప్పండి, అలాగే రమణ మహర్షితో మీకున్నటువంటి అనుబంధం గురించి చెప్పండి. నేను మొట్టమొదటి నుంచి మా ఫాదరు మా మదరు అంతా ఆధ్యాత్మిక వాళ్ళే, రోజు మా మదర్ పూజ చేసుకునేవాళ్ళు. చిన్నప్పటి నుంచి అది చూడటం జరిగింది కాబట్టి నాకు కూడా కొంచెం ఆధ్యాత్మికమైన దైవభక్తి కలిగింది. నా మిస్సెస్ ఆధ్యాత్మిక కుటుంబం నుంచి వచ్చింది, అంటే ఆవిడకి 7 మేనమామలు. 7 మేనమామల్లో 7 ఆయన జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటూ రమణ మహర్షి గారితో పాటు ఆయన ఆశ్రమంలో ఆయన సేవ చేసుకుంటూ చివరి దాకా గడిపారు. అటువంటి కొన్ని కొన్ని వీళ్ళకి సన్యసించారు కాబట్టి వాళ్ళు అన్ని చోట్ల తినకపోవటం, అన్నీ ఎన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవి భోజనం మడితో చేయాలి అది ఇది అంటే. ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు నా మిస్సెస్ ఆయనకి మడి కట్టుకుని వంట చేసి పెట్టేది, అట్లా ఉండేది అనమాట. అందుకని ఆవిడకి మేనమామ గారి ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది తన మీద. సో నా ఇంటికి వచ్చిన తర్వాత కూడా మొత్తం ఆధ్యాత్మికం అంతా ఆవిడే, పూజలు పునస్కారాలు వ్రతాలు ఇవన్నీ చేసుకుంటూ మమ్మల్ని అందరినీ నడిపిస్తుండేది. అట్లాగా రమణ మహర్షి అంటే నాకు కూడా ఒక విధమైన గౌరవం భక్తి ఏర్పడింది. మాకు బేసిక్గా మా ఫాదర్ నుంచి వచ్చింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి అంటే మా అందరికీ బాగా ఇష్టం. అంటే చిన్నప్పుడు ప్రతి సంవత్సరం 2 ఏళ్ళకోసం 3 ఏళ్ళకోసారి తీసుకెడుతూనే ఉన్నారు మా ఫాదర్. సో ఆ విధంగా మాకు ఒక బిలీఫ్ కలిగింది స్వామి అంటే. ఓకే, సో వెంకటేశ్వర స్వామి అంటే నాకు బాగా ఇష్టం. ఆ తర్వాత కొంచెం పెరుగుతున్న కొద్దీ ఈ అనుభవ జ్ఞానం వల్ల నేర్చుకుంది ఏంటంటే సద్గురు అయిన వాడు ఉంటేనే ఏదైనా రాణిస్తుంది అనేది ఒకటి నేర్చుకున్నాను. సద్గురువులో 3 కోట్ల దేవతలు ఆయనలోనే ఉంటారు అనేది మనకి ప్రూవ్ చేసిన వాడు షిర్డీ సాయిబాబా. ఆ వాళ్ళు అక్కడే ఎక్కడికో వెళ్లకుండా మీకు ఇక్కడే చూపిస్తానని వాళ్ళందరినీ సాక్షాత్కరింపజేసిన వాడని. ప్రత్యక్ష గురువు ఉండాలి, ప్రత్యక్ష గురువు ఉండాలి కదా అనుకుని నేను నా అంతట నేనే షిర్డీ సాయిబాబాని నా గురువుగా ఎంచుకున్నాను. అప్పటి నుంచి నాకు ఆయన తోడుగా ఉంటాడు. ఆయన ఏది కావాల్సిన మనకి మనస్తాపం లేకుండా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా జరిగేట్టుగా చేస్తారు. అలాగే మీకు కలిగిన దివ్యానుభవాలు ఏమన్నా చెప్పండి సార్. చాలా చిన్న చిన్నవిగా కనిపిస్తాయి నాకు, మరి బయటికి ఎలా కనిపిస్తాయో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను షూటింగ్లో ఉన్నప్పుడు కొంచెం ఎక్స్ అయిపోయో లేకపోతే షుగర్ కొంచెం డౌన్ అవుతుంది అది ఇది అనిపించినప్పుడు లోపల అనుకున్నాను అనుకోండి, ఈ 6 తర్వాత వీళ్ళు వదిలేస్తే బాగుంటుంది కదా, రాత్రి 9-10 దాకా చేస్తారు, ఇవాళ నీరసంగా ఉంది అనుకుంటే ఎందుకంటాడో డైరెక్టర్, ఏమంటే ఆ 2 సీన్ చేయలేకపోతున్నా రేపు చేసుకుందాను అనేస్తాడు. అది ఎలా అంటాడా అంటే ఒకసారి బాబాకి నమస్కారం పెట్టుకున్నాం కాబట్టి అయిందని నా ఉద్దేశం. నాకు ఏది కావాలన్నా చేస్తాడు ఆయన. అలాగే చాలా నందులు అలంకరించి ఉన్నాయి మీ ఇంట్లో, అంటే నాటక రంగంలో అలాగే సీరియల్ వెండితెర 3 కూడా మీకు వచ్చి ఉంటాయి కదా. అంటే నాటక రంగంలో నంది నాటకోత్సవాలు జరిగిన మొట్టమొదటి సంవత్సరమే నేను స్క్రూటినీ జడ్జిగా వెళ్ళాను. ఓకే, నేను స్క్రూటినీ జడ్జిగా వెళ్తున్నప్పుడు నేను పార్టిసిపేట్ చేయకూడదు కదా అనేసి నేను ఆ సంవత్సరం చేయలేదు. ఆ తర్వాత నుంచి నా డైరెక్షన్లో ప్లేస్ చేశాను కానీ నేను మాత్రం పార్టిసిపేట్ చేయలేదు. ఒకసారి జడ్జి అయిపోయిన తర్వాత మళ్ళీ పోటీలకు రావడం మంచిది కాదని నా ఉద్దేశం. దర్శకత్వం చేయాలని ఎప్పుడు అనిపించింది సార్ మీకు? దర్శకత్వం చేయాలని నేను ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో మాకు ఆర్టీఆర్సీ అని ఒక క్లబ్ ఉండేది అమ్మా, రోడ్ ట్రాన్స్పోర్ట్ రిక్రియేషన్ క్లబ్. ఓకే, ఆ క్లబ్ ద్వారా మేము అనేక నాటకాలు వేసాం, అన్నీ సక్సెస్ఫుల్గానే జరిగాయి, ఎన్నో ప్రైజులు ఎన్నో క్యాష్ ప్రైజులు తీసుకొచ్చాం అన్నమాట. అప్పుడు నా నాటకాలు నేనే డైరెక్ట్ చేసుకునేవాడిని, బయట ఎవరైనా చేసిన నాటకాల్లో చేస్తే వాళ్ళ డైరెక్షన్లో నేను చేసేవాడిని, వేషం వేసేవాడిని, కానీ మా క్లబ్ వరకు నా నాటకాన్ని నేనే డైరెక్ట్ చేసుకున్నాను. అట్లా వచ్చింది. అలాగే నేను చాటర్ శ్రీనివాల్ గారు, జేఎల్ నరసింహారావు గారు,
పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరే సోమేదల్ గారు. అలాగే స్క్రిప్ట్ రైటింగ్ కూడా అలవాటు ఉందా సమీప? లేదమ్మా, అది లేదు. చూసి ఇది బాగుందా లేదా, మేము చేయగలమా లేదా, లేకపోతే ఇక్కడ ఏదన్నా ఉంటే ఈ సీన్లో ఇలా ఉంటే బాగుంటుందని తెలుసు, కానీ కాన్సెప్ట్స్ కూడా ఇస్తుంటారు. కాన్సెప్ట్ కూడా ఇస్తాం, కానీ నా అంతటి నేను రాయలేను. ఎంతో మంది సినీ ప్రముఖులతో మీకు పరిచయాలు ఉంటాయి కదా సార్, మీకు అత్యంత ఆత్మీయులైన సినీ ప్రముఖుల గురించి చెప్పండి. సినీ ప్రముఖుల్లో ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, నాతో పాటు నాటకాలు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కోట శ్రీనివాసరావు, ఎల్బి శ్రీరామ్, తనికెళ్ళ భరణి, ఇట్లా వీళ్ళందరూ, కృష్ణ భగవాను, వీళ్ళందరూ నాటకాల ద్వారా వచ్చిన వాళ్ళే. నాటకాల్లో నాకు పరిచయం బాగా ఉంది వీళ్ళందరితో. వీళ్ళందరూ కాకుండా నాకు కొంచెం ఎక్కువగా ఏంటంటే కోట శ్రీనివాసరావు గారితో ఎక్కువ అనుబంధం ఉంది. ఇద్దరం బావబావ అనుకుంటాం. తర్వాత ఏమో ఒక వేషం, ఏదన్నా మంచి వేషం వస్తే, అంటే ప్రతిధ్వనిలో ఒక వేషం వేసాడు కదా ఆయన, ఆయన వేసినప్పుడు నన్ను ప్రత్యేకంగా తీసుకెళ్ళి ఎలా ఉందో చెప్పుది ఎలా ఉంటుంది అని చెప్పి నన్ను తీసుకెళ్ళాడు. అట్లాగే గణేష్ అనే సినిమాలో డబ్బింగ్ చెబుతూ నన్ను పిలిపించి డబ్బింగ్ ఎలా చెప్పాను చూడు, ఏదైనా కరెక్షన్స్ ఉంటే నువ్వు చెప్పు అన్నట్టు. ఆయన డైరెక్టర్ని అడిగితే చేసుకోవచ్చు, ఆ గౌరవం ఇచ్చేవాడు అనమాట. అంటే మేమిద్దరం కలిసి నాటకాలు వేసాం. టీవీలో అయితే మేమిద్దరం లేకుండా అసలు ఎందులోనే వేయలేము, మేము కాంబినేషన్లోనే వేసేవాళ్ళు. ఆత్మీయత కొద్దీ తను అట్లా చూపించిన, అంత గౌరవం చూపించినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఓకే, అలాగే సార్, ఇప్పుడు అధునాతనంగా జరుగుతున్నటువంటి మార్పులు మంచి మార్పులే అంటారు, అంటే ఇప్పుడు సినీ రంగంలో కానివ్వండి, అలాగే రంగస్థలంలో కానివ్వండి, బుల్లితెర మీద కానివ్వండి, సమాజంలో మార్పు సహజం అమ్మా. మార్పు లేదే సమాజం ముందుకెళ్ళదు. ఎప్పుడైతే ఒకే చోట ఒక ఇదిలాగా కూర్చున్నామో అది అట్లాగే ఉంటుంది, తప్పితే మార్పు ఎక్కడ ఉంటుంది, ఎదుగుదల ఎక్కడ ఉంటుంది? మార్పు సహజమే, అన్ని చోట్ల మార్పు సహజమే. ఇప్పుడు ఒకరు ఒకనొక రోజున మనం ఘంటసాల గారిని, కేవీ రెడ్డి గారి డైరెక్షన్స్, ఘంటసాల పాటలు అంటే చెవి కోసుకుంటాం. ఆ తర్వాత తరం వచ్చేప్పటికీ బాలసుబ్రహ్మణ్యం గారు అంటే బాగా ఇది, ఘంటసాల గారు కూడా తెలిసి ఉంటారు. ఈ రోజున ఉన్న వాళ్ళకి ఘంటసాల గారు తెలియదు, బాలసుబ్రహ్మణ్యం గారు తెలుసు. వీళ్ళ తర్వాత వచ్చిన వాడు బాలసుబ్రహ్మణ్యం గారు తెలియదు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అట్లా మార్పు వస్తూనే ఉంటుంది. మీకు నేను జీవితంలో తెలుసుకున్నది ఒకటి ఏంటంటే, ఏదైనా సరే సైకిల్ అండి, సైకిల్ లాగా అన్నీ తిరుగుతూనే ఉంటాయి. ఏ విధమైనటువంటి ఒక శాస్త్రీయ సంగీతం మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయం తర్వాత తర్వాత తగ్గుతూ ఉన్నా మళ్ళీ దానికి లైఫ్ వస్తుంది. ఒక మోడర్న్ సంగీతానికి ఒక రోజున తగ్గినా రెండో రోజు మళ్ళీ దానికి వస్తుంది. సో మీరు చూసే ఉంటారు, పుట్ట చేతులు ఉండే మా చేతులు, మా మదర్ వాళ్ళు అట్లా పుట్ట చేతులు, మళ్ళీ ఆ ట్రెండ్ వచ్చింది, ఆ తర్వాత పోయింది, ఆ తర్వాత ఇంతవరకు వెళ్ళింది, ఈ తర్వాత అసలు మొత్తమే పోయింది, ఆ తర్వాత మళ్ళీ వస్తుంది. అంతే సైకిల్ మళ్ళీ అయితే ఒక తరతర నాలుగు ఐదు తరాలకే ఒకసారి మళ్ళీ అది వస్తూనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో కళలకు ఎప్పుడు అంత ఉండదు, సజీవంగా ఉంటాయి. అసలు కళ లేకపోతే అసలు సమాజం లేదమ్మా, సమాజం లేదు. ఆయన ఎవరు మన రావు గోపాలరావు గారు చెప్పినప్పుడు చెప్పినట్టుగా కళాపోషణ లేకపోతే కష్టం. ఎందుకంటే అది వారి స్టైల్లో చెప్పండి సార్, వారి స్టైల్లో వారి డైలాగే ఉంది కదా. అదే అదే, మడిసన్నాక కోసంత కళాపోషణ ఉండాలో అని. ఎలాగంటే ఈ కళ ద్వారా మీరు ఇప్పుడు ఉన్నటువంటి సమాజాన్ని రిఫ్లెక్ట్ చేస్తారు. కరెక్ట్. ఇప్పుడు ఒక ఫాదర్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఒక కుర్రాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఏం చదువుకున్నాడు, దానివల్ల రిప్రకషన్స్ ఏమొచ్చాయి. ఈ చెడు మంచులన్నీ కళ ద్వారానే పెడతాయి, అది పాట కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, నాటకం కానివ్వండి, ఏదైనా సరే ఆ ద్వారా పెడతాయి. ఈ రోజు ఉన్నటువంటిది రేపు కవిత్వం ద్వారా, సాహిత్యం ద్వారా కూడా పెడుతుంది. రేపొద్దున ఆ పుస్తకం చదువుకుంటేనే కదా తెలిసింది, లాస్ట్ టైం మనకి కృష్ణదేవరాయలు ఏమి చేశాడు, అశోకుడు ఏం చేశాడు, ఇవన్నీ అవి చదివితేనే తెలిసాయి, ఈ నాటకాల వల్లే తెలిసాయి, ఈ కథల వల్లే తెలిసాయి. అలాగే కళ లేకపోతే సమాజం ముందుకు వెళ్ళటం అనేది క్వశ్చనే లేదు, ఊరికే తింటాం పడుకోవటం, తింటాం పడుకోవటం జరుగుతుంది అంతే. కళాకారులుగా ఆసేతు హిమాచలం తిరుగుంటారు సార్, ఎన్నో ప్రదేశాలను మీరు సందర్శించి ఉంటారు, మరి ఒక మంచి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దైవికమైన అనుభూతులు ఏమన్నా మీకు కలిగాయా? తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఒక మంచి అనుభూతి నాకు కలిగిందమ్మా, అది అది దాని గురించి చెప్పుకోవాలి మొన్న నిజానికి. ఏంటంటే నేను అన్నీ, నేను నా మిస్సెస్ కలిసి ఉజ్జయిని అవి సౌత్ నార్త్ చాలా మటుకు తిరిగేశాము. అందులో నేను బద్రీనాథ్ వెళ్తున్నాం ఒకసారి. బద్రీనాథ్ వెళుతుంటే హృషికేశ్లో అన్నీ చూపిస్తున్నారు, ఆ రామ్ జోలా, లక్ష్మణ్ జోలా అనేవి చూపిస్తారు. అది చూపించినప్పుడు ఒక గైడ్ వచ్చి మాతో పాటు అన్నీ చూపిస్తూ మధ్యలో టీ ఏదో టీ తాగడానికి అసలు రిలాక్సేషన్ కోసం కూర్చున్నప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగాడు నన్ను, డిడ్ యూ సీ ఎవర్ గాడ్ అన్నాడు, భగవంతుడిని ఎప్పుడన్నా చూశారా మీరు అన్నాడు.
లేదండి చూడలేదండి. చూడకపోవడం ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయలేదేమో, చూసే ఉంటారేమో అన్నాడు. లేదండి, పుస్తకాల్లో చదవటం భగవంతుడి గురించి అంతేగాని నేను ఎప్పుడు ఆయన చూసిన ఇది దాఖలాలు లేవు అన్నా. లేదు, మీరు రెగ్యులర్గా చూస్తున్నారు అన్నాడు. ఎలా చూస్తున్నాను చెప్పండి. నేను ఏం లేదండి, భగవాన్ అంటాం కదా, భ అంటే భూమి, గ అంటే గగనం ఆకాశం, వా వా ప్లస్ ఆ కదా, వా అంటే వాయువు గాలి, ఆ అంటే అగ్ని, భగవాన్ నా అంటే నీరు. అంటే పంచభూతాలే భగవంతుడు, పంచభూతాలలోంచి మనిషి సృష్టి జరుగుతుంది, ప్రతి సృష్టి పంచభూతాల నుంచి వస్తుంది, లయం కూడా పంచభూతాల్లోకే వెళ్ళిపోతాం ఆఖరికి. ఈ మధ్యలో ప్రయాణం, పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ఉన్న ప్రయాణం కూడా పంచభూతాల సాయంతోనే జరుగుతూ ఉంటుంది, ఆ శక్తితోనే జరుగుతుంటుంది. కాబట్టి ఆ శక్తే భగవంతుడు. ఎంత అద్భుతంగా చెప్పారు సార్. చాలా బాగా చెప్పారు, బాగా ముద్ర పడిపోయింది అది. చాలా బాగా చెప్పాడు ఆయన. జీవోడి గాడ్ అంటాం కదా, గాడ్ అన్న కూడా జనరేటర్, ఆర్గనైజర్, డెస్ట్రాయర్ అంతే. అందుకని అది చాలా మంచి మాట అనిపించింది నాకు, చాలా బాగా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాది నేను. అలాగే అనేక చిత్రాల్లో మీరు నటించారు, ఎన్నో పాత్రలు పోషించారు. ఆ పాత్రల్లో మీ హృదయానికి హత్తుకున్నటువంటి పాత్ర ఏది సార్? పాత్రల్లో అంటే ఇప్పుడు రంగస్థలం మీద నాకు భాస్కరం పాత్ర చాలా గొప్పదని. సినిమా రంగంలో, చలన చిత్రాల్లో, అన్ని చెబుతాను. ఇది నాలుగు మీడియాల్లో ఉన్నాను కదా నేను, ఆల్ ఇండియా రేడియో, ఆల్ ఇండియా రేడియోలో అనేక నాటకాలు వేసాను. అందులో నాకు బాగా నచ్చిన పాత్ర విశ్వనాథ్ సత్యనారాయణ గారి వేయి పడగల్లో ధర్మారావు పాత్ర. ఓకే, చాలా గొప్పగా గొప్ప పాత్ర. అసలు అది మనకు దొరకటమే అదృష్టం, అలాంటిది బాగా చేశానని ఒక నమ్మకం. టీవీకి వస్తే చాలా ఉన్నాయి, అందులో ముఖ్యంగా పౌరాణికాల్లోకి వస్తే శివలీలలో దక్షుడు వేషం. శివలీలలో దక్షుడు చాలా గొప్పగా చిత్రీకరించారు, అది ఒకటి నాకు అదృష్టంగా దొరికింది అనుకుంటున్నాను. అట్లాగే సోషల్లోకి వస్తే గాజు కళ్ళు అని ఒక గుడ్డి బిచ్చగాడు, అడు కొడుకుని MBBS చదవడం కోసం బిచ్చం ఎత్తుకుంటూ గుడ్డివాడు కదా పాపం, ఇంకో ఉద్యోగం చేయలేడు, గుడి దగ్గర అడుక్కునేవాడు. దాన్ని నాకు నంది కూడా వచ్చింది దానికి, ఆ పాత్ర. సినిమాల్లోకి వస్తే నాకు బాగా నచ్చిన పాత్ర, నేను బాగా చేసిన పాత్ర అనేది విచిత్ర ప్రేమ అని జంజాల గారి డైరెక్షన్లో అది. అందులో నవరసాలు ఉన్నాయి పాత్రలో, సెంటిమెంట్ ఉంది, హాస్యం ఉంది, అన్ని రకాలుగా ఉన్న పాత్ర చేయించారు నా చేత. అది బాగా నచ్చిన పాత్ర నాకు. కానీ ప్రజలు మెచ్చిన పాత్ర ఏంటంటే మాయలోళ్ళలో DIG పాత్ర, ఎందుకలాగా అని అంటాం కదా, అది బాగా వెళ్ళింది. అది అట్లా ఒక మనకు నచ్చినవి వాళ్ళకి నచ్చాలని లేదు, వాళ్ళకి నచ్చినవి మనకు నచ్చాలని లేదు కదా, అట్లా ఉంటుంది. అదొకటి. లేడీస్ స్పెషల్లో ఒకటి, ఏమి చేయలేని అసహాయుడైన పెరాలసిస్ వచ్చినటువంటి మామగారు, ఆ ఇంట్లో పరిస్థితులు చూసి భగవంతుడిని పిలిచి భగవంతుడితో మాట్లాడుతుంటాడు. ఏంటి ఇలా చేసావు, మరి వాడికి ఉద్యోగం లేకపోతే అది ఇది అని భగవంతుడు మాట్లాడుతుంటాడు. భలే పాత్ర అది. ఇట్లాంటి కొన్ని మంచి మంచి పాత్రలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి నటీనటులకు మీరు చేసేటువంటి సూచన సార్, అంటే ఒక సీనియర్ కళాకారులుగా అదే మీరు చెప్పదలుచుకున్నటువంటి సూచన? చెప్పదలుచుంది అంటే మనం చేసే కార్యక్రమాన్ని, మనం చేసే వేషాన్ని ప్రేమించాలి, మనం బాగా ఇష్టపడి చేయాలి. ఎప్పుడైతే నువ్వు ఇష్టపడి చేస్తున్నావో రిజల్ట్ దానంతట ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్గా వస్తుంది. ఏదో ఆయన ఇచ్చాడు వేషం, సరే సార్ గురుగారు వేస్తాను సార్ అది ఇది, ఏ వేషం అది ఇది అనుకుంటే ఆ వేషంలో నువ్వు నిలబడలేవు. సార్, నాటకం అంటే అదొక రసాత్మకమైన భావన, కళాత్మకంగా చేసేటువంటి అర్చన అని కళాకారులు అందరూ భావిస్తారు. కరెక్ట్. సో నాటకం గురించి మీరు చెప్పదలుచుకున్న మాటలు చెప్పండి సార్. నాటకం గురించి చెప్పాలంటే ఒక్క డైలాగ్ నాకు బాగా గుర్తుకొస్తుందమ్మా. భవణిపాటి రాధాకృష్ణ గారు కీర్తిశేషులు అనే నాటకం రాశారు, సజీవ నాటకం. ఈ రోజుకైనా సరే దానికి 100కి 100 మార్కులు పడతాయి. అటువంటి దాంట్లో ఒక ఆయన, ఒక కళాకారుడి గురించి ఆయన ఒక డైలాగ్ రాశారు. మనం నటిస్తున్నప్పుడు ప్రేక్షకులు చప్పట్లు కొడతారు కదా, అప్పుడు దాన్ని రాసిన డైలాగ్. ఆ చప్పట్లే కదరా కళాకారుడికి పంచపక్ష పరవాణాలు, ఆ చప్పట్లే కదరా ప్రేక్షకుడిని వెర్రెక్కెత్తించే ఏకైక సంఘటన అని రాసేవారు ఆయన. సార్, మీరు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు, అలాగే ఎన్నో అవార్డులు, రివార్డులు మీరు పొందారు. మరి అన్నిటికంటే కూడా మీకు అంటే సార్థకతని అందించినటువంటి అవార్డు గురించి చెప్పండి. నేను టీవీ మీడియాలో 3 నంది అవార్డు కమిటీ మెంబర్గా ఉన్నాను. నాకు టీవీ మీడియాలో 6 నంది అవార్డ్స్ వచ్చాయి. ఇవి చాలా సంతోషంగా ఉంటుంది.
తర్వాత నాకు ఉత్తమ వాచికాభినయం అంటే డైలాగ్ రెండరింగ్కి ఒక ప్రైజ్ వచ్చింది, బీహెచ్ఎల్ వాళ్ళు ఇచ్చారు. అది కూడా చాలా సంతోషం అని. ఫస్ట్ టైం నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చింది ఢిల్లీ తెలుగు అకాడమీ, ఢిల్లీలో జరిగింది కార్యక్రమం. ఇప్పుడు మొన్న విబీ ట్రస్ట్ వాళ్ళు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు, అది చాలా భారీగా కూడా ఉంది, అందుకని మరీ సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అద్భుతమైన అలాగే ఇన్స్పైరింగ్ అయినటువంటి మీ జర్నీ గురించి మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. మీ అందరికీ థ్యాంక్స్, నేనే చెప్పాలి, నన్ను గుర్తించి నన్ను ఒక మీ ఛానల్లో ఇంటర్వ్యూ ద్వారా ప్రేక్షకులకి పరిచయం చేస్తానంటే నాకు అంతకంటే భాగ్యమే ఉంది. థ్యాంక్ యూ. చూశారు కదండి ఈనాటి మానస సంచరే కార్యక్రమం. వచ్చే వారం మరో ప్రత్యేక అతిథితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై జయశంకర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.